వైసీపీ విజయం కోసం పనిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్ గెలుపు కోసం కష్టపడింది. పదవులు వచ్చాక ఆమెను పక్కన పెట్టేశారు. అదేమని ప్రశ్నిస్తే ఇబ్బందులు పెట్టారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీసింది. విజయవాడ కృష్ణలంకలోని 17వ డివిజన్లో ఫాతిమా రమీజా కుటుంబం నివాసం ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి విజయం కోసం ఇంటింటికి తిరిగారు. అయితే కరోనా తర్వాత రామిరెడ్డితో రమీజా ఫాతిమాలకు విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వారు కార్పొరేటర్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తనకు రావాల్సిన పెన్షన్ ఇప్పించకుండా రామిరెడ్డి ఆపేశారనే కోపం కూడా ఆ మహిళల్లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రమీజ నివాసం వైపు వెళ్లారు. అక్కడ వారిని ఆపిన ఆ మహిళ తనకు పెన్షన్ రాకుండా అడ్డుకున్నారని, కావాలని ఇదంతా రామిరెడ్డి చేశారని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదం ముదరడంతో దేవినేని అవినాష్ ఇద్దరిని వారించి చూస్తామని చెప్పి ముందుకు కదిలారు. అయితే ఈ తతంగం మొత్తం రమీజ కుమార్తె సెల్ఫోన్లో చిత్రీకరించింది. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రతిగా వైసీపీ నేతలు కూడా రమీజ ఇంటికి ఉన్న గద్దె రామ్మోహన్ ఫోటో, టీడీపీ జెండాలను కూడా సోషల్ మీడియాలో పెట్టి టీడీపీ వాళ్లే ఇదంతా జయించారని ఎదురుదాడి చేశారు. ఈ రెండు వీడియోలు మీడియాలో కూడా రావడంతో రాజకీయంగా చర్చ జరిగింది. వివాదం సద్దు మణిగిందనే లోపే ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో 10 మంది మహిళలు రమీజ నివాసానికి చేరుకున్నారు. బయటకు వచ్చిన ఆమెతో వారు వాగ్వాదానికి దిగారు. మా వైసీపీ నేతలనే నిలదీస్తావా, నీ సంగతి చూస్తామంటూ బెదిరించడంతో రమీజ కూడా వారిపై తిరగబడింది. అంతే అందరూ కలిసి ఆమెను కొడుతూ ఉండగా స్థానిక మహిళలు కూడా రమీజకు అండగా నిలిచి బయట నుంచి వచ్చిన మహిళలపై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానికంగా కాకుండా బయట నుంచి మహిళలను పథకం ప్రకారం తీసుకొచ్చి దాడి చేయించారని, ఇదంతా రామిరెడ్డి దామోదర్ కనుసరణలోనే జరిగిందని బాధితులు స్థానిక మహిళలు చెప్పారు. ఇళ్ల వద్దకు వచ్చి దాడి చేసి కారం ప్యాకెట్లు ముఖాన కొట్టాల్సిన అవసరం ఏంటని వారు నిలదీస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని, ఇదంతా వైసీపీ నేతల కుట్రేనని, ఇందులో కార్పొరేటర్ కీలక సూత్రధారి అని వారు ఆరోపించారు. మళ్ళీ వచ్చి 20 మంది వరకు ఆడవాళ్ళు వచ్చి దామోదరు ఆయన పక్కన కూర్చొని మీరు వెళ్ళండి గొడవకు అని చెప్పి ఆయన వీడియో తీస్తున్నాడు ఫోన్లో. తీసే అక్క పాప ఇంట్లో అప్పుడే తలుపు తీసి బయటకు వచ్చి అంట్లు వేస్తుంది. బయట మేము చూస్తున్నాం వీళ్ళు వచ్చారని, ఒకవేళ ఆయన అవినాష్ గారు వస్తున్నారేమో అని చెప్పి చూస్తున్నాం. చూస్తుంటే అంతలోకి ఏంటి వాగామని చెప్పి ఆమె బూతు మాటలు పెడితే నిన్న నాకు న్యాయం చేయలేదు రామిరెడ్డి అన్న, అందుకే అడిగానని చెప్పి ఆమె అంది. అనగానే ఇంకా అసలు వైట్ డ్రెస్ వేసుకున్నాము ఎవరో కానీ ఆమె అసలు ఎలా పడితే అలా కొట్టేసి అందరూ కారం ప్యాకెట్లు తీసుకొచ్చారు. కారం ప్యాకెట్లు కళ్ళలో కొట్టి అడ్డొచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని అందరూ అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మహిళల ఘర్షణ విషయం తెలుసుకున్న వైసీపీ నేత దేవినేని అవినాష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలు పోలీసులతో మాట్లాడారు. రమీజ టీడీపీ కార్యకర్తని, ఇదంతా గద్దె రామ్మోహన్ కావాలని ఇలా వివాదం చేయించారని, ఓటమి భయంతో కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు గద్దె రామ్మోహన్ ల మాటలు నమ్మడం లేదని, రిటైనింగ్ వాళ్ళ విషయంలో ఇక్కడ ప్రజలు మోసపోయారని అవినాష్ చెప్పారు. తమ వారు ఎవరూ దాడి చేయలేదని, ఆమె తమ వారిపై దాడి చేసి ఎదురు కేసు పెట్టిందని అవినాష్ వివరించారు. అయితే అవినాష్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. విషయం తెలుసుకున్న గద్దె కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ బాధిత కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో రౌడీ రాజ్యం నడుస్తుందని, అవినాష్ ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే అయితే ప్రజలు బతకలేరని, ప్రశ్నిస్తే దాడులు చేయించే సంస్కృతి వారిదేనని మండిపడ్డారు. మిస్టర్ క్లీన్ అని చెప్పుకుంటారు, నేను సౌమ్యుందని చెప్పుకుంటారు, వెనకమాలు చేసే షోర్ రాజకీయాలు విగ్గి రాజకీయాలు ఎలా ఉంటాయి? ఇన్ని సంవత్సరాలు తనేవో ముందు మహాత్మా గాంధీలాగా నోట్లో ఏలు పెట్టిన కొరకనైన విధంగా ప్రజానికానికి షో చేస్తూ, వెనకమాలేమో పాప ఇలాంటి మహిళల్ని డబ్బులిచ్చి గంజాయి బ్యాచ్ని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా గద్దె రామ్మోహన్ ఇలాంటి చిల్లర రాజకీయాలకి తెర లేపారు అని చెప్పి నేను సందర్భం చెప్తున్నా. దెబ్బలు తిన్నారు వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కొట్టిన వాళ్ళకి వాళ్ళకు కూడా దెబ్బలు ఉన్నాయని చెప్పి సమాచారం వస్తూ ఉంది. దెబ్బలు ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి సాటు మాటుగా ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళి దొంగ దెబ్బలు
క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం లేక ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉంటే ఈ యొక్క రాక్షస పరిపాలనకి రోజు జరుగుతున్నట్టుగానే ఏదో ఒక రోజున ప్రతి రోజున కూడా రాక్షస రాక్షసత్వం ప్రదర్శించాలా, ఆయన ముఖ్యమంత్రి గారు చూసుకోవాలా, దాని ఆనందపడాలా. ఘర్షణ పడిన ఇరు వర్గాల మహిళలను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పంచాయతీ స్టేషన్ కు చేరింది. టీడీపీ కార్యకర్తలు స్టేషన్ ఎదుట నిలబడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో సీఏ దుర్గారావు వారిని ఉద్దేశించి యూజ్లెస్ ఫెలోస్ అంటూ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. అతని వ్యాఖ్యలపై మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ డౌన్ డౌన్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్లు వేర్వేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బాధితురాలు ఫాతిమ రమీజాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం కలిగించాయి. ఈ ఘటనలో బాధితులు కూడా వైసీపీకి చెందిన వాళ్లేనని, పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు కార్యకర్తలను కొట్టారని అభివర్ణించారు. తాను చాలా విషయాలు మాట్లాడదామనుకున్నానని, అయితే సొంత పార్టీ అవడం వల్ల మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. వాళ్ళంతా వైసీపీలో పనిచేసిన వారేనని, ఈ అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపు జనసేన నేతలు కూడా అవినాష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షేక్ ఫాతిమా గారికి రమీజా గారిపై దాడిని పోలీస్ శాఖ వారు సీరియస్ గా తీసుకోవాలి, తక్షణమే కేసులు నమోదు చేయాలి. దేవినేని అవినాష్ మీద కూడా కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తారు. వాళ్ళు పార్టీ వాళ్ళు కాదు అని అనుకుంటే కనుక నేను చెప్పలేను, కానీ దానికి రుజువు చేయగలిగిన శక్తి మా దగ్గర ఉన్న మేము చూపెట్టగలం. వాళ్ళు పార్టీ వాళ్ళు కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు వాడుకున్నారు. ఈరోజు వచ్చి మరి వాళ్ళ మీద దాడి జరిగిందంటే నేనేం మాట్లాడను, దానికి నేనేమీ చెప్పలేని పరిస్థితి. పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదా, రామిరెడ్డితో తిరుగుతున్నారా లేదా, ఇందులో అవన్నీ ఉండయి. మరి అటువంటిప్పుడు ఇంకా వీళ్ళు ఎవరో, దేనికి సంబంధించిన వాళ్ళు? నిన్న నువ్వు నీ ఎలక్షన్ కోసం నువ్వు వాడుకున్నావు, రేపు ఎలక్షన్ కోసం వాడుకుంటావు. అవసరం వచ్చినప్పుడు నిన్నేదో అడిగారని చెప్పి నువ్వు గబ్బుకొని నువ్వు ఒక మాట జారితే వాళ్ళు అవసరం, నువ్వు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు అడగడం సహజం. ఇట్లాంటివి ఎట్లా చేసుకోవాలి? అసలు పార్టీ పరంగా బజార్ ఎక్కేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి అయితే రేపు మన పార్టీ తరఫున క్యాడర్ ఉంటుందా ఉండదా? క్యాడర్ని ఏం చేసుకుంటారు? అది ఆలోచన రహితంగా చేస్తున్నారు. అది తనకు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అడిగినందుకు దాడి చేసి రాజకీయ రచ్చగా మార్చిన వైరంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం కార్పొరేటర్తో ఉన్న వైరం ఇప్పుడు టీడీపీ వైసీపీల మధ్య వివాదంగా మారిపోయింది.